వాళ్ళు జగన్ రెడ్డి ఎందుకు అమ్ముతున్నాడో నువ్వు అడిగి నాకు చెప్పు, నువ్వు ప్రజలకు సమాధానం చెప్పు. నీ పార్లమెంట్లో కృష్ణ అనేది ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవలం 2200 రూపాయలున్నటువంటి లారీ ఈరోజు 12,000 రూపాయలకి ఎందుకు అమ్ముకుంటున్నారు అనేది జగన్ రెడ్డిని అడుగు. దీనికి నువ్వు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఒక పక్క కేంద్రం పార్లమెంటులో కేంద్రం నిధులని ఆంధ్రప్రదేశ్ అవినీతి మార్గంలో ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉన్నారని కేంద్ర మంత్రులు మాట్లాడినప్పుడు కోవర్టు నాని నువ్వేమైనా పార్లమెంట్లో నిద్రపోతున్నావా నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఆ గట్టు నుండి ఒక మాట, ఈ గట్టు నుండి ఒక మాట, నువ్వు ఉన్నది ఉన్నట్లు మాట్లాడేటువంటి వ్యక్తివి కాదు. అవకాశవాద రాజకీయాలకు అలవాటు పడినటువంటి వ్యక్తివి. ఈరోజు నువ్వు ఈ కోవర్ట్ వ్యవహారం చేయకపోతే చేరిన 24 గంటల్లో నేను అభ్యర్థిగా ప్రకటించారంటేనే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో ఉండి నువ్వు వైసీపీ కోవర్టుగా పనిచేస్తావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఎదటి పార్టీకి ఉపయోగపడే ప్రయత్నాలు చేస్తూ ఉంటావు, అక్కడ కూడా ఇక్కడ ఉపయోగపడేటువంటి ప్రయత్నం చేస్తావు. అది వాళ్ళు తెలుసుకుంటారు. మేము మామూలుగా పంపించాం, వాళ్ళు గొడ్డలు ఊడి తీసి పంపించేటువంటి అవకాశం ఉంది. ఇకనైనా తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది, నీకు అవకాశం లేక వెళ్ళిపోయావు తప్ప మరి తెలుగుదేశం పార్టీకి ఏమీ రాదన్న పెద్ద మనిషివి. కేంద్రంలో సర్వేలు చెప్తున్నాయి, రాష్ట్రంలో సర్వేలు చెప్తున్నాయని చెప్పిన పెద్ద మనిషివి, ఎందుకు తెలుగుదేశం పార్టీ బీ ఫారం కోసం నువ్వు అంత పాకులాడావు? మాకు ఏమి లేదు కదా, ఇదే తెలుగుదేశం పార్టీలో మూడోసారి ఎంపీ కోసం నువ్వు చేయనటువంటి ప్రయత్నాలు ఏమి లేవు కదా, నేను బరాయించలేకపోయాం. మేమే కాదు విజయవాడ నగర ప్రజలు కానీ ఈ ప్రాంత ప్రజలు కానీ ఎవడు బరాయించలా. నువ్వు ఇంకొక మాట అంటున్నావు, చంద్రబాబు నాయుడు గారు విజయవాడకు 100 కోట్లు ఇవ్వలేదని. నీకు తెలుసో లేదో, నీకు ఆ స్పృహ లేదు. విజయవాడ నగరం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కలకలలాడింది, ఈనాడు వెలవెలపోతా ఉన్నది విజయవాడ. ఆ రోజున రోడ్లు వేసింది తెలుగుదేశం ప్రభుత్వం. వన్ టౌన్లో కానీ ఎక్కడైనా పుష్కరాల పేరుతోటి విజయవాడ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దింది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం. ఇవాళ ప్రజలకు తెలుసాయన్నీ. ఇవాళ నువ్వు పార్టీ మారినంత మాత్రాన విజయవాడకి ఏమీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదంటే కనకదుర్గు ఫ్లేవర్ నువ్వు కాదు తీసుకొచ్చింది. వాస్తవంగా అక్కడ అవసరం ఉందని బుద్ధా వెంకన్న ఉద్యమం ప్రారంభిస్తే ఆ రోజు పశ్చిమ నియోజకవర్గంలో మేమందరం కూడా ఆ ఫ్లేవర్ కావాలి అని అనేక ఉద్యమాలు చేస్తే మా ఉద్యమంలో చంద్రబాబు నాయుడు గారు సైతం వచ్చి పాల్గొని నేను ముఖ్యమంత్రి అయినమ్మటే ఈ ఫ్లేవర్ నిర్మాణం జరుగుద్దని ఆయన ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ తర్వాత గడ్కారి గారితో ప్రధానమంత్రి గారితో మాట్లాడేది శాంక్షన్ చేయించింది చంద్రబాబు నాయుడు గారు అయ్యా నాని. లేకపోతే బెంజగమ్మ దగ్గర ఫ్లేవరు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు నాని, ఔటర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నువ్వు పేపర్లు అందించే పని చేసి ఉండొచ్చు. ఈ టేబుల్ మీద నుంచి ఆ టేబుల్ మీదకి, ఆ టేబుల్ మీద నుంచి ఈ టేబుల్ మీదకి నువ్వు పేపర్ మార్చి ఉండొచ్చేమో, కానీ అది చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల, మా ఉద్యమ ఫలితం వల్ల వచ్చింది. ఈరోజు 2 సార్లు విజయవాడ నగర ప్రజలు నీకు మెజార్టీ ఇచ్చారు. 2 సార్లు 2014, 2019లో కూడా విజయవాడ నుంచే ఎక్కువ మెజార్టీ పొందావు. అది నిన్ను చూసి ఓట్లేశారని భ్రమలు పడుతున్నావు, అది చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు కొట్లేసినాయి. ఇప్పుడు నువ్వు వెళ్ళు, 7 నియోజకవర్గాల్లో నిన్ను పలకరించే నాదులు లేడు. కాబట్టి తెలుగుదేశం పార్టీని మాట్లాడేటువంటి నైతిక హక్కు నానికి లేదు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు కానీ మైనారిటీలు కానీ ఇవాళ ఎంత ఆవేదన చెందుతున్నారో నువ్వు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. చివరకు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం హైదరాబాద్లో 150 కోట్లు అయితే మరి ఇక్కడ 404 కోట్లు ఎట్లయిందో నువ్వు జగన్మోహన్ రెడ్డిని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏది చేసినా, ఏ సంక్షేమం చేసినా, ఏ అభివృద్ధి పెట్టినా అవినీతి కుంభకోణాలతో కూరుకుపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు కూరుకుపోక తప్పదు నాని.
అంటే తను తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వైసీపీకి 25 అని చెప్పాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కనీసం 40 అయినా అన్నాడు. అందులో ఉన్నప్పుడేమో వైసీపీకి 25 సీట్లు ఎమ్మెల్యే సీట్లు, అది కూడా అతి కష్టం మీద వస్తాయని చెప్పిన పెద్ద మనిషి అడెల్లగానే ఇటు 40 చేశాడు. వీళ్ళకు వీళ్ళ మాటలకు ఇలువ లేదు. వీళ్ళు ఎటు అవకాశం ఉంటే అటు మాట్లాడేటువంటి మాటలు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ప్రజలు స్పష్టంగా మా బ్రతుకులు బాగుండాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మా బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు అండగా ఉండాలన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మాకు ఈ జగన్మోహన్ రెడ్డి అంటూ పొరపాటున తెలిసి తెలియక ఓటేస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ ఖాళీ. నిన్న గుడివేడ నానికి గుండెలు అదిరిపోయినాయి, అసలు రోడ్లు కిక్కిరిసిపోయినాయి. మేమే 2 కిలోమీటర్లు నడిచి వెళ్ళాము, అసలు జన ప్రవాహంలాగా వచ్చింది. ఈ అసలుకే అతను జబ్బులో ఉన్నాడు, ఆయన కళ్ళు బైర్లు గమ్మినాయి. అతను గుడివేడ ఎప్పుడు చూడడు, అతను ఉండేది ఎక్కడ ఉంటాడో తెలియదు, ఫోన్ కూడా ఎత్తడు. ఇవాళ వాళ్ళు గుడివేడ సభకు బ్రహ్మాండంగా వచ్చారు అని ఏ రకంగా చెప్తారు, ఏ మొహం పెట్టుకొని చెప్తారు? టీవీలు చూసినటువంటి ప్రజలు ఉన్నారు, ప్రత్యక్షంగా వెళ్ళిన మేమున్నాం. నిన్న గుడివేడలో అసలు కనీ ఇని ఎరగని రీతిలో ప్రజలు హాజరయ్యారు. ఒక్కటే గుడివేడలో నందమూరి తారక రాముణ్ణి గెలిపించినటువంటి గుడివేడలో ఈరోజు రాముని గెలిపించడానికి అక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆ రాముడి ఆత్మశాంతి కలగాలంటే ఈ రాముని గెలిపించాలి. ఇటువంటి వ్యక్తి, నీచమైన వ్యక్తి, ఈ భాష తెలియనటువంటి వ్యక్తి, అవకాశవాద రాజకీయాలు అలవాటు పడ్డటువంటి ఈ గుడివేడ బూతులు నానేని మేము తప్పకుండా పంపించేయాలని గుడివేడ ప్రజలు నిర్ణయానికి వచ్చారు. ఎందుకంటే గుడివేడ పరువు పోతుంది. ఎందుకంటే ఎక్కడ ఎమ్మెల్యేయా నాని అంటే గుడివేడ ఎమ్మెల్యే అంటున్నారు. గుడివేళ్ళు విఘ్నులు ఉన్నారు, చైతన్యవంతులు ఉన్నారు. మహానుభావులు పుట్టినటువంటి గడ్డది, మహానుభావులను గెలిపించినటువంటి గడ్డది. ఆ గడ్డ మీద ఇలాంటి ఎదవలు ఎమ్మెల్యేలై ఆ ప్రజల పరువు పోతూ ఉంది. ప్రపంచమంతా గుడివేడలో నాని గెలవడని చెప్తూ ఉన్నారు. ఇంకా ఇతను కూడా తెలుసు గెలవనని, కానీ ఏదో ప్రగల్భాలు పలుకుతుంటారు అంతే. ఆయన అడుగు ఏంటంటే ఆయన ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడు, రేపు ప్రజల చుట్టూ తిరిగే పరిస్థితులు లేడు పాపం. కానీ జాలి పడాలి, ఎవరైనా ఆరోగ్యం బాగాలేకపోయినప్పుడు జాలి పడుతున్నాం. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఎందుకు కోవర్ట్ అంటున్నానంటే, తెలుగుదేశం పార్టీలో ఉంటూ నీకు విజయసాయి రెడ్డి ఇంటికి వస్తే నువ్వు భోజనం పెడతావు. అంటే నీకు వైసీపీ ఎంపీలు నీ ఇంటికి రావాలి. ఏనాడు 7 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలను పిలిచి భోజనం పెట్టినటువంటి పరిస్థితి లేదు నానికి. కానీ వైసీపీ వాళ్ళు వస్తే మాత్రం బ్రహ్మాండంగా భోజనాలు పెడతాడు. ఢిల్లీలో ఈయన క్వార్టర్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలకు భోజనం పెట్టడు, వైసీపీ ఎంపీలకే భోజనం పెడతాడు. కానీ ఇవన్నీ గమనిస్తూ వచ్చింది పార్టీ, సమయం కోసం చూసింది. ఇటువంటి వాళ్ళు మనకు అవసరం లేదని అనుకున్నాం. ఇవాళ ఖచ్చితంగా తేలిపోయింది కదా మా అనుమానం ఏదైతే ఉందో అది నిజమైంది. చేరిన 24 గంటల్లో నీకు ఇంకా ఆయన వైసీపీ టవల్ కూడా వేయలేదు, మెళ్ళో వేయలేదు. ఈయన వేసాడు ఆయనకు టవలు, ఆయన ఇచ్చాడు ఈయనకు బీఫారం. ఇది జరిగిన పరిణామం.